చాలా బాగున్నాయి పుల్లకూర పండ్లు అంటే ఎట్లా తెలుసా బెర్రీస్ ఉంటాయి కదా అద్దరిపోయినాయి చూడండి ఇవి చూడడానికి అలా ఉండొచ్చేమో టేస్ట్ అయితే మామూలుగా లేదు చిన్న చిన్నగా ఉన్నాయి వీటిలో ఉండే ప్రత్యేకత ఏందో తెలుసా పచ్చివి పండ్లు రెండు తినచ్చు పచ్చివి పండ్లు రెండు తినచ్చు చూడు అయిగోండి ఆ గంటలు నేను చెప్పి రేయ్ భయపెడుతున్నావా ఇక్కడైతే మనకు పెద్దగా ఆకులేం కనబడలేదు మొత్తం ఇవి కాయలే ఫ్రెండ్స్ ఇటు పండ్లు చూడండి బ్లడ్ అనుకుంటారు ఎవరన్నా చూస్తే నిజంగా రా అవును చూడండి బ్లడ్ అనుకుంటారు ఆ విధంగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అడవిలోకి వెళ్తున్నాం మేకలతో కూడా ఇది పుల్లగూర పండ్లకి చూద్దాం ఎలా ఉంటాయో అంటే అది ఆ బ్రదర్కి బాగా తెలుసు విజయ్ వాళ్ళ ఫ్రెండే ఆయనైతే రోజు అడవిలోకి వెళ్తాడు అనమాట అంటే మేకలతో వెళ్తాడు వాళ్ళకైతే రోజు అలవాటు ఉంటుంది కదా ఎక్కడెక్కడ ఏం పండ్లు ఉన్నాయని ఇప్పుడైతే మనం కూడా మేకలతో ఆడికెళ్ళి అవి ఏమేమి పండ్లు ఉన్నాయి చూద్దాం దొరుకుతాయిరా ఖచ్చితంగా ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాత్ నేచర్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు తెచ్చాము వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేయలేదు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే వీడియో చేసేందుకు ఒక లైక్ చేయండి ఇప్పుడైతే మనం అడవిలోకి వచ్చాము ఈ వర్షాకాలంలో కొన్ని పండ్లు అయితే వచ్చినాయి పుల్లగూర పండ్లు అంట వీటిని అయితే ఎదగడానికి వెళ్తున్నాం ఈ వర్షాకాలం మనం అడవిలోకి వస్తే ఏంటంటే పచ్చగుంటే చెట్లు కాసేపు తిరగాలనిపిస్తుంది పచ్చంగా అందంగా ఆనందంగా కనువిందుగా కమనీయంగా కన్నులు పండుగగా ఉంటుంది అడవి అంత బాగా అయితే ఉంటుంది వర్షాకాలం అయితే అంటే ఇప్పుడు లైట్ లైట్ గా వర్షాలు పడుతున్నాయి ఇంకా కొన్ని రోజులకి ఇంకా బాగుంటది అనమాట ఇప్పుడైతే చూద్దాం మనం అడవి ఎలా ఉందో అందాలి ఏమైతే ఈ వానలు తొలకర్లు అంటాం ఇప్పుడు తొలకర జల్లు పడుతున్నాయి తొలకర జల్లేనామో తొలకర జల్లే అనుకుంటా ఇప్పుడైతే మనం వెళ్ళి ఏమేం పండ్లు ఉన్నాయి అసలు ఎట్టుంది అడవి చాలా రోజులైంది అసలు అడవికి వచ్చి మనం చేపా బురదలా చేపలు పడుతున్నాయి అంటే సీజన్ అనమాట అంటే ఆ చేపల సీజన్ అందుకని అవి పడతా ఉన్నాము ఇప్పుడైతే అడవిలో పోతే అదొక ఆనందం ఎనర్జీ బాగుంటుంది అంటే ఇప్పుడైతే క్లైమేట్ కూడా అట్టిందంటే ఎండ లేదు చల్లగా కూల్గా ఉంది ఇంకా కాసేపు తిరగాలనిపిస్తుంటుంది అడవిలో అంత బాగా అయితే ఉంటుంది ఎంత దూరం పోయినా ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి అన్నీ చూద్దాం పండ్లు ఏమైనా ఉంటాయేమో చూసి టేస్ట్ కూడా ఎలా ఉందో చాలా రోజులు అయిపోయింది పండ్లు తిని చూద్దాం తిందాం ఇప్పుడైతే మనం అడవి అంతా తిరిగేద్దాం ప్యూర్ 100% ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు మనం ఎత్తికి తినబోతున్నాం వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఇన్స్టాగ్రామ్లోకి కూడా రండి ఇట్స్ సాత్ నేచర్ ఉంటుంది కింద కావాలంటే లింక్ ఇస్తా ఇప్పుడైతే మనం అడవిలోకి వెళ్ళిపోయి ఏమేమి పండ్లు ఉన్నాయి చూసేద్దాం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే నాకు తెలిసి ఒక సౌండ్ వినిపిస్తుంటుంది ఇంకో మేకలకు గంటలు కట్టి అలా ఎందుకు కడతారంటే ఇవి అడవిలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి కొన్ని కుదటమైన మేకలు ఉంటాయి అంటే పెతర్లు ఇగో అలాంటి పెతర్లు ఉంటాయి వాటిని అయితే కనిపెట్టడానికి ప్లస్ అవి పోతూ ఉంటే ఏమైనా పురుగులు పాములు అలాగ ఉంటాయి కదా అవి కూడా వాటిని చూసి సౌండ్ విని వెళ్ళిపోతాయని ఇలాగైతే కడతారు ఇగోండి మన కళ్యాణ్ మేకలన్నీ వచ్చేసినాయి వెళ్ళిపోయినారు అడవి మీదుగా చూడు అయిగోండి ఆ గంటలు నేను చెప్పి రేయ్ భయపెడుతున్నావా చూడండి ఎంత బాధపడుతున్నాయి అడవులు విజయగాడు కూడా మేకలో మేకై ఆకులు ఆకై తిరుగుతా ఉన్నాడు హ్యాపీగా ఏమైనా అడవిలోకి వస్తే ఆనందం వేరు చూడండి వానలు వచ్చులా ఇవి చూడండి చిగురు పెడుతున్నాయి ఎంత బాగుందో చూడండి కలర్ ఈ చిగురు చూడండి ఏ కలర్లో వచ్చిందో ఆకులు మాత్రం పచ్చగా ఇవి మాత్రం ఎర్రగా వచ్చినాయి ఈ రోజు అయితే గింబల్ తేవడం మర్చిపోయాము మర్చిపోవడం అంటే విజయ్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు నేను కాదు నిజంగా చెప్తున్నా వాడే మర్చిపోయాడు ఒకరంతా ఏమన్నా వీడియో షేక్ వస్తే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే గింబల్ లేదు కదా కొద్దిగా సర్దుకోండి అనమాట ఇప్పుడైతే పండ్లు ఎక్కడ ఉన్నాయో ఎతకదాం వచ్చేసాం అడవిలోకి అయితే చూడొచ్చు మీరు ఎందుకండి మన వెనకాల మొత్తం అడవి స్వచ్ఛమైన అడవి ఫ్రెండ్స్ ఈ చెట్టు అని చెట్టు తెలుసా చాలా రోజులు ఇంత చూస్తున్నాయి ఇటువంటి కాయలు అట్లున్నాయి దీని పేరు అయితే గొట్టుకాయలు అంటారు కాకపోతే మేకలు తింటాయి మామూలు మన వాళ్ళు ఎవరు తినరు అనమాట అంటే మనుషులు ఎవరు తినరు ఇక్కడైతే మీ సైడ్ తింటారు లేదో కామెంట్ చేయండి ఇందాకే మదన్ నో టేస్ట్ చేయమని చెప్పాను సో చేయలేదు అతను ఇప్పుడు నన్ను ఏదో చేయాలని చూస్తున్నాడు కాకపోతే మనం అంత ఛాన్స్ ఇయ్యం కదా తినం ఫ్రెండ్స్ ఇటు పేరు అయితే ఊటి పుండ్లు అంటారు చూడండి కాయలు ఉన్నప్పుడు పచ్చగా ఉన్నాయి పండ్లు పండు ఇది పండా ఎత్తుకున్నాడు ఏదిరా ఇదే తినేసల్లా ఎంతసేపు దొరకతానే దాన్ని వేసేస్తాడు వీడు ఫ్రెండ్స్ పండ్లు అయితే చాలా బాగున్నాయి పుల్లగూర పండ్లు అంటే ఎట్లా తెలుసా బెర్రీస్ ఉంటాయి కదా అద్దరిపోయినాయి చూడండి ఇవి చూడడానికి అలా ఉండొచ్చేమో టేస్ట్ అయితే మామూలుగా లేదు చిన్న చిన్నగా ఉన్నాయి వీటిలో ఉండే ప్రత్యేకత ఏందో తెలుసా
పచ్చివి పండ్లు రెండు తినచ్చు. పచ్చివి పండ్లు రెండు తినచ్చు. వా భలే ఉన్నాయి ఇవి అయితే చూడడానికి. ఎంత బాగున్నాయిరా చెట్టు అంతా. అయ్యే వా పుల్లగా సూపర్గా ఉన్నాయి. ఇంకోండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇట్లా. ఈ ఇదంతా అయ్యే కావాల్సిన పండ్లు. వా ఇప్పుడైతే మనం కొన్ని కోసుకుందాం వీటిని. మరి ఇక్కడ చూడరా లోపల బాగాలైతే ఒకరంతా. ఇగోండి పొల్లగోర పండ్లు పేరు మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇగోండి పేర్లు మన వాళ్ళు బలి పెడతారా వెరైటీగా అవును కదా. చూడడానికి మాత్రం ఇగో ఇగోండి చాలా ఉన్నాయి. బెర్రీ ఏదో అంటారు కదా బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఆ టైప్లో ఉన్నాయి చూసేదానికి. అన్నీ పండితే అదే విధంగా ఉంటాయిరా అన్నీ ఒకేసారి పండవు. పాప అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే పట్టుందో చాలా బాగుంది. అంతా ఉన్నాయిరా చూడండి అట్నే. మీకు మీ సైడ్ ఏదైనా వేరే పేరు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మేమైతే వీటిని పుల్లగోర పండ్లు అంటున్నాం ప్రస్తుతానికి. ప్రస్తుతానికి లేదులే మామూలుగా మా సైడ్ అలాగే అంటారు. ఇప్పుడైతే మనకు కావాల్సిన వరకు వస్తున్నాం పండ్లు అయితే. ఇది ఎట్నే నాకైతే చాలా పడేస్తున్నాయి. ఇవి పండ్లనిలే కాయలనిలే ఏదైనా తినచ్చు. ఇక్కడైతే మనకు పెద్దగా ఆకులేం కనబడలేదు మొత్తం ఇవి కాయలే. కొమ్మ తీసుకురా పండ్లు తీసుకురా చూడండి చూసారు కదా ఎట్లా ఉన్నాయో మొత్తం ఇవి కాయలు. ఇంకా కూడా పెద్దగా పండ్లు పండ్ల అక్కడైతే మరీ ఎక్కువ ఉన్నాయి. మనకు కావాల్సిన వరకు అయితే మనం పండ్లకు వస్తున్నాం. వీటిని అయితే మనం టేస్ట్ చేద్దాం. పుల్లగా ఉన్నాయి చాలా వరకు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. పండ్లు కొంచెం తీయగా ఉన్నాయి. మనకు పేర్లునే అర్థమైపోయింటుంది పుల్లగోర పండ్లు అంటే పుల్లగానే ఉంటాయంట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పచ్చివి కూడా. ఫ్రెండ్స్ ఇటు పండ్లు ఉండి బ్లడ్ అనుకుంటారు ఎవరన్నా చూస్తే నిజంగా రా అవును చూడండి బ్లడ్ అనుకుంటారు ఆ విధంగా అయితే ఉన్నాయి. చూద్దాం ఎట్టా ఉంటాయి తిని. ఎలా ఉన్నాయంటే పచ్చి వచ్చి మనం పుల్ల ద్రాక్ష తింటాం కదా ఆ టేస్ట్లు అయితే ఉన్నాయి. కొంచెం పుండుగా ఉండేటివి వచ్చి యాపిల్ టేస్ట్ ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి. యాపిల్ టేస్ట్ ఉన్నాయి పండుగ. మీరు మీరు ఎవరిన తిని ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీకు కూడా అదే టేస్ట్ అనిపించిందా కాదా అనేసి. చూడండి ఎలా ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఇవి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఇంకోండి వీటిలో పండ్లు కాయలు అన్నీ తినచ్చు బాగున్నాయి చాలా బాగున్నాయి. ఈరోజు మేము అడిగికి వచ్చి ఈ పండ్లతో బాగా ఎంజాయ్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు దొరికితే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.